వనిత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను నా సినిమా ఈ కార్యక్రమం పేరుతో ఎంతోమంది అలనాటి మేటి నటీమణులందరినీ కూడా వనిత టీవీ మీకు పరిచయం చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా మీకు ఒక అద్భుతమైన అందమైన ఒక నటీమణిని పరిచయం చేయబోతున్నాం ఈ వారం. ఆమె పేరే షౌకర్ జానకి. షౌకర్ జానకి గారంటే తెలియని వారు ఉండరేమో బహుశా, ఎందుకంటే 19 అంటే స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఆమె అంటే తెలియని వారు ఉండరు. తర్వాత ఆమె దాదాపు 20 సంవత్సరాల పాటు చలనచిత్ర పరిశ్రమలో, అది ఉత్తరాదిన పుట్టి ఒక సాంప్రదాయకమైన కుటుంబంలో పుట్టి దక్షిణాదిన చలనచిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలుగొందిన ఆమె షౌకర్ జానకి గారు ఈరోజు మనతో ఉన్నారు. యాక్చువల్గా ఇది మన అదృష్టమనే చెప్పచ్చు. ఆమెతో అసలు నేను నా సినిమా అనేదే కాకుండా ఆమె ఎన్నో కార్యక్రమాలకు హాజరవుతారు, ఎన్నో అవార్డులు ఆమె చేతిలో తీసుకున్నారు, అలాగే ఎంతమందో మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అయితే ఆమెతో ఎన్నో విశేషాలు అనుభవాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే వసుంధర గారు. ఏంటి చాలా చెప్పేస్తారు దాని గురించి? మీరు చెప్పండి మ్యామ్. యాక్చువల్గా చెప్పేది ఏంటంటే చాలా తక్కువ, ఇప్పుడు మీ దగ్గర నుంచి వినేదే ఎక్కువ. ఉండండి ఉండండి, ముందు వనితా టీవీ ప్రేక్షకులకి, వనితా లోకానికి ముందు నా శుభాకాంక్షలు, నా నమస్కారం తెలియజేసుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే చెప్పండి మ్యామ్. యాక్చువల్గా సాదాసీదా ప్రశ్న, మీ మీ అభిప్రాయం ప్రకారం అయితే కనుక షావుకారు గురించి అడగడం, ఎక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్లో రావద్దు అనేది మీరు మామూలుగా అంటారు, కానీ మా ప్రేక్షకుల కోసం మీరు ఇంకొకసారి కష్టం అనుకోకుండా అసలు షావుకారు సినిమాలోకి అసలు మీరు ఎలా వచ్చారు? ఎందుకంటే మీరు ఒక ఒక సాంప్రదాయకరమైన కుటుంబంలో పుట్టి, అంటే ఒక చదువుకే ప్రాధాన్యత ఇచ్చే ఒక కుటుంబంలో పుట్టి నెమ్మదిగా దక్షిణాదిన మీరు అసలు సినిమా రంగంలో ఎలా ప్రవేశించారు? అసలు ఇంతమందికి అదృష్టం రావడం కూడా భగవంతుడు మిమ్మల్ని ఇలా దక్షిణాది తీసుకొచ్చాడేమో, అది మీ అనుభవం మాకు కొంచెం మాకోసం. అంటే ఆ రోజుల్లో మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేవారు, మేము అప్పుడు మెడ్రాస్లో ఉండేవారు. అప్పుడు నేను రేడియో స్టేషన్లో ఈ బాలానందం ప్రోగ్రాంలో వేషాలు అవి వేసుకుని చదువుతూ ఉండేదాన్ని. నా కంఠం విని నన్ను ఆ చిన్న వయసులోనే పెద్ద నాటకాలు చదివే పాలగుమి పద్మరాజు గారు, ఆచంట జానకిరామ్ గారు, బుచ్చిబాబు గారు, వారి నాటకాల్లో మంచి పాత్రలని నేను చదివే ఒక అవకాశాన్ని వాళ్లే కల్పించారు నా వాయిస్ విని. నన్ను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అది విన్న తర్వాత ఒకరోజు బిఎన్ రెడ్డి గారు రేడియో స్టేషన్ ఫోన్ చేసి అడిగారట, ఎవరు అమ్మాయి వాచకం చాలా బాగుంది, ఎలా ఉంటుంది చూడడానికి, నేను సినిమా తీస్తున్నాను వేషానికి పనికొస్తా, అంటే సన్నగా పీలగా తెల్లగా ఉంటుందండి, చాలా నాజుగ్గాను, ఎంత 14-15 ఏళ్ళు ఉంటాయి అని చెప్పారట. వారు వాళ్ళ పర్మిషన్తో వచ్చి నన్ను చూశారు రేడియో స్టేషన్కి వచ్చి, ఏ అమ్మాయి సినిమాలో వేషం వేస్తావంటే ఎగిరి గంతేసి వేస్తానని. అప్పుడు నేను దుర్గాబాయి దేశ్ముఖ్ గారి ఆంధ్ర మహిళా సభలో బెనారస్ మెట్రిక్ చదువుతున్నాను, నేను మా చెల్లెలు కృష్ణకుమార్ ఇద్దరం. అప్పుడేమో వేస్తానన్న సంతోషంలో చెప్పేశానే కానీ మా ఇంట్లో మీరు అన్నట్టు చాలా ఆచారాలు అనుష్ఠానం, అసలు సినిమా కూడా చూడనిచ్చేవారు కాదు మమ్మల్ని. అలాంటి కుటుంబంలో పుట్టినదానికి ఈ ఆశ ఎందుకు వచ్చిందంటే బహుశా నాలో ఎక్కడో లేటెంట్గా ఆ టాలెంట్ ఉండుండాలి, ఉండుండాలి నాకు తెలియదు. ఆ చిన్న వయసులో దాని గురించి ఆలోచించే శక్తి ఎక్కడుంది? ఆంధ్ర మహిళా సభలో నాటకాలు వేసినప్పుడు మాత్రం నేను రాధ పాత్ర, రుక్మిణి పాత్ర అవి వేస్తుండేవాళ్ళం, నేను మా చెల్లెలు ఇద్దరం వేస్తుండేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారిని పిలిచి ఒకరోజు దుర్గాబాయమ్మ గారు, వెంకాజీ నీ కూతురు చదువు కంటే హిస్టరీనిక్స్లో కొంచెం తెలివైందిలా కనబడుతోంది, నటిస్తుందిలా ఉంది, బాగా నటన వచ్చేటట్టుంది, ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. అప్పుడు ఆవిడ, మా ఇంట్లో అసలు పట్టించుకోరు కదా ఇలాంటి మాటలన్నీ, సినిమా చూడడం అనేదే అపురూపం మాకు, వాళ్ళు చూసి వచ్చి పెద్దవాళ్ళు అందులో ఏది అశ్లీలత లేకపోతే మా సంసార పోటు మా ఇంట్లోనే ఉండేది. అందుకని నేను ధైర్యం చేసి ఎందుకో మరి ఆ సరదాలో గబుక్కు నొప్పేసుకున్నాను. ఇంటికి వెళితే చివాట్లు పడ్డాయి, బాగా పడ్డాయి, దెబ్బలు కూడా పడ్డాయి. నేను రేడియో స్టేషన్ పంపించింది తప్పు అయిపోయింది, ఇదేంటిది సినిమాలో యాక్ట్ చేస్తావా నువ్వు, సరే సరే లే అని 15 ఏటకే నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి. లేదు ఆ సినిమా ఆశ రాకూడదు, ఆ ట్రాక్ మారి వెళుతోంది ఇది అనుకున్నారో ఏమిటో మరి. అప్పటి కాలం అది మరి ఏం, నేను ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1946. స్వతంత్రం రాలేదు, గాంధీజీ ఇక్కడ హిందీ ప్రచార సభకు వచ్చారు, దుర్గాబాయమ్మ గారు నన్నును కందా భీమశంకరం గారు అమ్మాయి కల్పకం అని చెప్పి, తను ఇప్పుడు ఢిల్లీలో ఉంటారు, ఆ అమ్మాయిని నన్ను ఇద్దరిని స్పెషల్ వాలంటీర్స్గా
గాంధీజీకి 3 రోజులు మేము సేవ చేసాం ఇక్కడ టీనగర్లో. నిజంగా చాలా అదృష్టం అది. ఇలాంటి మహాత్ముల్ని మహానుభావుల్ని మనం చూడవడం అంటే ఏదో పూర్వజన్మ సుకృతం ఉండి ఉండాలండి. అట్లా అలా జరిగింది. ఈ సరదా మీద నేను సినిమాలు ఆశ వదులుకొని ఇంకా ఇంటి పట్టుని ఏదో అయిపోయాను. అలా అయిపోయిన తర్వాత పెళ్లి చేశారు. విజయవాడలో కాపురం పెట్టాము సత్యనారాయణపురంలో. అంటే ఎంత అమాయకత్వం అంటే మీ జీతం ఎంత అని అడిగే అంత ధైర్యం కూడా లేని పరిస్థితి వయస్సు అది. తర్వాత తెలిసింది వారి జీతకం సరిపోవట్లేదని. ఎందుకంటే ఈ పంచాయతీలో రేడియో సెట్స్ అవి ఉంటాయి కానీ ఆయన రేడియో ఇంజనీర్ అయినా శంకరమంచి ఫ్యామిలీలో శ్రీనివాసరావు గారిని కాకినాడలో ఉద్యోగం చేస్తుండేవారట. ఈ పెళ్లి తర్వాత విజయవాడకి షిఫ్ట్ అయ్యాము. తర్వాత తెలిసింది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా సరిగా లేదు అన్నది. అప్పుడు నాకు అస్సాం వెళ్ళే అదృష్టం వచ్చింది. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అస్సాంకి తరలి వెళ్ళిపోయారు. వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ పేపర్ మిల్ స్టార్ట్ చేయడానికి. మా నాన్నగారు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్ అంటే కెమికల్ ఇంజనీర్. అప్పుడే విదేశాలు చదువుకుని వచ్చిన ఫాదర్ మా ఫాదర్. అక్కడికి వెళ్ళాము. అంటే ఈయన నాకు తెలియకుండా ఉద్యోగం రాజీనామా చేసి మా నాన్నగారితో ఎప్పుడో మాట్లాడి ఉత్తరం రాసో మరి నేను ఇక్కడ అంత సరిగా లేదు, నేను వచ్చి అక్కడ ఏదైనా ఉద్యోగం చూస్తే పనిచేస్తానంటే సరే రమ్మన్నారు. ఆయన మాత్రం ఏం చెప్పగలరు, పైగా మొదటి అల్లుడు పెద్ద అల్లుడు చాలా ఇష్టపడి ఆయన ఇదేమిటి సిగరెట్ కాల్చరు వేరే అలవాట్లు లేవు, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు, మా దూర బంధువులే, పిల్లవాడు యోగ్యుడు మంచివాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు, ఏదో రిక్షా లాగైనా సంపాదించి చూసుకుంటాడనే ఒక ధైర్యం మీద చేసిన పెళ్ళిది. సరే అక్కడికి వెళ్ళాము. వెళ్ళి కొన్నాళ్ళు ఉన్న తర్వాత నాకు రోజు జ్వరం వచ్చింది. టెస్ట్కి వెళితే డాక్టర్స్ ఏమో నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పారు. అప్పటికి నాకు 17 సంవత్సరం వచ్చేసింది. సరే ఇంకా పుట్టింట్లో ఉండడం అనేది అంత మంచి పని కాదని తిరిగి వచ్చేద్దాం అనుకున్నాం. వచ్చేసాం అక్కడి నుంచి. వారికి అక్కడ ఉద్యోగం కుదరలేదు మా వారికి. సో వచ్చిన తర్వాత నేను చెప్పాను జీతం సరిపోయేటట్లేదు, పాప వేరే పాపో అబ్బాయో పుట్టబోతున్నారు, మనం మరి చూసుకోవాలి కదా పిల్లల్ని. నేను ఏమనుకోకపోతే నేను ఏదైనా పనికి వెళ్ళినా అంటే ఏం పనికి వెళ్తావు, ఏదో ఇక్కడ అస్సాంలో 10 నెలలు మా కృష్ణకుమారి అప్పటికే చదువుతోంది అక్కడ, తన దగ్గర పుస్తకాలు రాత్రిళ్ళు తీసుకుంటే మా వారు బాగా చదువుకున్నారు ఇంటర్మీడియట్ దాకా. నాకు కూర్చోబెట్టి కొంచెం తర్ఫీ చేసి కొంచెం పాఠాలు అవి నేర్పించేవారు. నేను గౌహతి యూనివర్సిటీకి వెళ్ళి పరీక్ష రాసేసి నిండు నెలలు 9 నెలలు అప్పుడు చలి పైగా అస్సాంలో భూకంపాలు వేరే వస్తుండేవి పైన వేసుకుని షిలాంగ్లో గౌహతి యూనివర్సిటీకి వెళ్ళి నేను పరీక్ష రాసి వచ్చేసాను. వచ్చేసినంత మనం ఊరు వెళ్ళిపోదామండి, పుట్టింట్లో ఉండడం అంత మంచిది కాదు, మీకు ఎట్లాగ ఇక్కడ ఉద్యోగం కుదరలేదని వచ్చేసాం. వచ్చేసిన తర్వాత చెప్పాను ఇలాగ ఒకప్పుడు ఇలా అడిగారు ఏం పని చేస్తావు, మరి క్వాలిఫికేషన్ లేదు కదా, పెద్ద ఉద్యోగం ఏమొస్తుంది నీకు, ఎంత మాత్రం వస్తుందన్నారు. నేను అలా ఆశ పెట్టుకోలేదండి, నిజంగానే చదువు తక్కువ నాకు, నాకేదో కొంచెం యాక్టింగ్ రేడియో అనుభవం ఉంది కాబట్టి ఇలా అడిగారంటే అలాగా నాకు తెలీదు, మనం సరిగా ఉంటే తప్పే ఉందిలే ట్రై చేయన్నారు. నాకు మా పుట్టింట్లో లేని స్వతంత్రం ఆ స్వేచ్ఛ నాకు అత్తింట్లో వచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆయన సైడ్ నుంచి ఎవరూ లేరు అప్పటికి పాపం, అందుకని ఆయన ఆస్తిపాస్తులు కూడా వారికి దక్కకుండా ఫ్యామిలీ ఉపయోగించుకున్నారు. అందుకని నేను ఏమీ లేకుండా పోయింది. అందుకని ఆయన ఆలోచించి తప్పేం లేదు, మన ఇద్దరం పనిచేసుకుంటే తప్పులేదు, నాకు ఎప్పుడైనా ఉద్యోగం దొరుకుతుంది అన్నారు. సరేని నేను మళ్ళీ బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళదాం అనుకున్నాను. అప్పుడు పాప పుట్టింది 3వ నెల. మన కొడవట్టి కంటి కుటుంబరావు గారు, కొమ్మూరి సాంబశివరావు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలందరూ నాకు అరుదిని గారు అందరూ బాగా చిన్నప్పటి నుంచి రేడియో స్టేషన్లో నాకు అలవాటు వాళ్ళు. వాళ్ళతో చెప్పాను ఇలా ఆశపడుతున్నాను మళ్ళీ చేయాలను అంటే మేము మాట్లాడతాం బిఎన్ రెడ్డి గారితోనే కుటుంబరావు మాట్లాడి నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ విజయరాఘవాచారి రోడ్లో టీనగర్లో వారి ఇంటికి వెళ్ళాను పాపను ఎత్తుకొని మా వారిని తీసుకొని. చిన్న పాప 3 నెలలు పాప ఎత్తుకుంటే తలుపు తీసి ఏమిటి ఎందుకు వచ్చా, వాట్ మేక్స్ యూ కమ్ హియర్ అని అడిగారు. అంటే లేదు కొంచెం టైం పడుతుంది కదా గుర్తుపడడానికి కూడా అప్పుడు అడిగారు. అప్పుడు గుణసుందరి కథలో కథానాయకి వేషానికి అనుకున్నారట వారు. అంటే లేదు సార్, నేను అప్పుడు మీరు అడిగినప్పుడు చేయలేకపోయాను, ఇప్పుడు
యాక్ట్ చేస్తానంటే అయ్యో నేను ఇప్పుడేం సినిమా తీయట్లేదమ్మా, ఏం వేషాలు లేవు అన్నారు. అలా అనకండి సార్, ఇది నాకు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో నేను వచ్చానంటే ఈ పాప ఎవరన్నారు? మా పాప మా అమ్మవారండి అన్నాను. అయ్యో అసలు పెళ్ళి అయ్యి పాప పుట్టాక నువ్వు దీన్ని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు, నీ వల్ల కాదు వద్దు అన్నారు. లేదండి మీరు చేసే తీరాలి, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, నాకు పనిచేసి తీరాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను నేను అన్నాను. సరే అయితే ఉండు, మా తమ్ముడు నాగిరెడ్డి సినిమా తీస్తున్నారు, వారికి ఫోన్ చేస్తాను. మా ముందే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇలాగ పలానా రోజు వెళ్ళమ్మా, వెళ్తే వాళ్ళు నీకు మూవీ టెస్ట్ తీస్తారు. ఏదైనా ఉంటే మూవీ టెస్ట్ అనేవారు, ఆడిషన్ అన్నీ కలపచ్చు. రేడియో అయితే మనం ఆడిషన్ అనేవాళ్ళం, అన్నీ ఆడిషన్ మూవీ అన్నీ కలిపి. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత పెద్ద ఏస్ మేకప్ మ్యాన్ హరిబాబు చేత మేకప్ వేయించారు. ఆ తంటి పాపను ఇంట్లో వదిలేసి ఒక చిన్న పనిపిల్లని పెట్టి వదిలేసి వెళ్ళాను. మేకప్ అది బ్రహ్మాండమైన, ఆయన కలెక్టర్ నుంచి వచ్చిన హరిబాబు గారు మేకప్ అంటే అసలు అనమాట, ఆ క్యారెక్టర్ తగ్గట్టు పలకని ఓణి అవి వేసి ఏదో డ్రెస్సులు వేసి తీశారు. అన్ని రకాల భావాలతోటి డైలాగులు, ఒక 7 రకాలు. సో అంత శృంగారం, శోకం, అన్నీ ఉన్నాయి. శోకానికి చెప్పాలి ఆటోమేటిక్గా వస్తుండింది ఆ టైంలో మాకు. అందుకని సరేలేండి చేసి వచ్చేసానండి నన్ను మా వారితో. 2 నెలలు అయింది కబురు లేదు. ఇంకా సరే కండెమ్ అయిపోయి ఉంటాను, నా మొహానికి ఎవరులే వేషం ఇస్తారు అని అనుకున్నాను నేను. కానీ 2 నెలల తర్వాత ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి అందరూ, ఎల్వి ప్రసాద్ గారు అందరూ కారు వేసుకుని మా ఇంటికి వచ్చారు. వచ్చి అమ్మాయి చాలా అదృష్టవంతురాలువి, వేషం ఇస్తున్నాం. ఏం వేషం ఇస్తున్నారు సార్ అన్న? ఏం వేషం అంటే ఎన్టీ రామారావు గారు నీ కొత్త హీరో, ఆయన పక్కన నువ్వు హీరోయిన్వి, మంచి పల్లెటూరు క్యారెక్టర్, నీ వయస్సు నీ అవతారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అని ఇచ్చారు వేషం. అది బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నానండి ఆ పిక్చర్లో. అందరూ కూడా రివ్యూస్లో చాలా బాగా రాశారు. అంటే నాకు ఇవన్నీ కాదు, బతుకుతారు ఇంక ఈ సినిమా చూసి మళ్ళీ నాకు వేషాలు రావాలి అన్న ఆ తపనే తప్ప ఎవరేం రాస్తున్నారు ఎవరు మెచ్చుకుంటున్నారు ఆ గొడవ లేదు. బ్యూటిఫుల్ లవ్లీ. రామారావు షావుకార్తోనే రికగ్నిషన్ వచ్చింది. రంగారావు గారు, రేలంగి గారు అందరూ ఉన్నారు, శాంతకుమారి గారు అందరూ ఉన్నారు కదా సినిమా. ఎలా మూవ్ అయ్యేవారు అప్పట్లో? అంటే బెరుకు బెరుకుగా ఉండేదానండి, నాకేం తెలిసేది కాదు. అక్కడికి వెళితే అందరికీ నమస్కారం చెప్పాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలని కూడా తెలియని పరిస్థితిలో ప్రసాద్ గారు నాకు అలా అండగా అలా నిలబడ్డారండి. ఆయన యూస్ టు ట్రైన్ మీ అప్ అన్నీ చెప్పేవారు, అమ్మాయి లోపల రాగానే ఎవరన్నా కనిపిస్తే నమస్కారం చెప్పాలి, అన్నీ మర్యాద నేర్పించేవారు. నేను బాగా వీక్గా ఉండేదాన్ని కదండి, అప్పుడే పాప పుట్టింది, కొంచెం వంగి నించుంటే నీ జడకి తాడు కడతాను అనేవారు, లేకపోతే జడకు రాయి కడతాను స్ట్రైట్గా నించో అనేవారు. అలాంటి గ్రూమింగ్ నాకు, నా అదృష్టం ఏమిటంటే మహానటుడు ఆయన, డైరెక్టరే కాదు నటుడు కూడా ప్రసాద్ అనేది నాకు మంచి అస్థివారం పడిపోయింది. అమాయకత్వానికి ఆ వయసుకి సరిగ్గా సరిపోయింది. ఆ 2 కుటుంబాలు ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడకుండా ఉన్నప్పుడు ఆ సఖ్యత, ఆ గొడవ అయిన తర్వాత ఆ విరోధాలు, అవన్నీ బ్యూటిఫుల్గా వచ్చాయి. అందులో పద్మనాభం గారు కూడా వేషం కూడా మంచి వేషం. రేపు పోలా ఇవాళ దీపావళికి డబ్బులు లేవురా అని అనడం, వాడు మా ఇద్దరు మధ్య గో బిట్వీన్ పోస్ట్ మ్యాన్ పని చేయడం సరదాగా ఉండేదండి. మాట్లాడుకోరు చాలా అలాంటి సీన్స్ వీళ్ళు ముద్దుగా కుదిరేయండి తల్లి. అవునండి, ఇట్స్ ఏ క్లాసిక్, ఇట్స్ ఏ క్లాసిక్ మూవీ. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది ఆ సినిమా. ఆ పేరు కూడా నాకు సజీవంగా నన్ను అంటుకుంది, నేను ఉండే వరకు, నేను వెళ్ళిపోయినా కూడా ఉంటుంది. చాలాసేపు షౌకర్ జాన్ గారు మనతో మాట్లాడారు. యాక్చువల్గా ఏంటంటే ఆమె చలనచిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిస్థితుల్లో ఆమె ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత ఎంత ఛాలెంజ్గా ఆమెకు వచ్చే ప్రతి పాత్రను ఎలా మలుచుకున్నారు, అలాగే ఆమె నటించిన ప్రతి పాత్రతోటి ప్రేక్షకుల మనసుల్లోకి ఎలా చొచ్చుకుపోయారు, నిజంగా ఇవన్నీ కూడా మన అదృష్టమే చెప్పాలి. అటువంటి అద్భుతమైన అనుభవాలు మనం ఆమెతో ఈరోజు పంచుకుంటున్నాం. అయితే ఏంటంటే ప్రస్తుతానికి సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఈరోజుతో మనకి ఈ కార్యక్రమం ముగిసిపోయింది. వచ్చే వారం మళ్ళీ మరికొన్ని అనుభవాలతో షౌకర్ జాన్ గారితో కలుద్దాం. నమస్తే.